ఈ రోజు ఏంటంటే లాఠీ మూవీ రిలీజ్ అవడం జరిగింది. అటు ఏంటంటే తమిళ ఇండస్ట్రీలోనే ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారో, ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అసలు ఆ లాఠీ మూవీ మీకు ఎలా అనిపించింది, ఏం సార్ దాని రివ్యూ ఎలా ఉంది? మంచి మంచి దర్శకులు, సాంకేతిక నిపుణులు అందరు కలిసి పనిచేసేసరికి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. పైగా ఒకరోజు ముందు, అంటే హడావిడి లేకుండా ఒకరోజు ముందు వచ్చేసరికి సంతోషం కూడా వేసింది. ఎందుకంటే అమ్మయ్య ప్రతిసారి ఎట్లా అంటే, ఒక సినిమా చూసి వచ్చామా మహా అయితే రెండు చూడగలుగుతున్నాం కానీ ఎక్కువ చూడలేకపోతున్నాం. మనం వచ్చేసరికే ఈ టైం అయిపోతుంది, మనం రివ్యూ చెప్పి అప్లోడ్ చేసేసరికల్లా ఎప్పుడూ అయిపోతుంది. సో ఈసారి ఏదో ఒకరోజు ముందు వచ్చేసరికి అమ్మయ్య పర్లేదు, రేపు అయినా రెండు సినిమాలు ఉన్నాయి, ధమాక అండ్ 18 pages అనుకునే టైంలో ఇది కూడా చూడాలనిపించింది. ఒకరోజు ముందు వచ్చేసరికి సంతోషం వేసింది. ఇంకా ఓవరాల్గా మనం కథలోకి వెళ్దాం జస్ట్ అలా క్లుప్తంగా. ఒక మంచి కానిస్టేబుల్ అనమాట, భార్యని కొడుకుని ప్రేమించి ఒక మంచి కానిస్టేబుల్. ఎంత మంచి కానిస్టేబుల్ అంటే, అసలు మంచితనం అంటేనే ఇతను, ఇతనంటేనే మంచితనం అనే అంత మంచి కానిస్టేబుల్. సిన్సియర్ అండ్ ఎవరిని ఎక్కువ హర్ట్ చేయడు, జస్ట్ అంటే ఒక కూల్ అండ్ కామ్ అలా. దాంట్లో ఒక డిఐజీ క్యారెక్టర్లో ప్రభు గారు ఉంటారు, ఆయన ఈయన ఏదో ఒక కేసుని, అంటే క్రూయల్గా డీల్ చేసే కేసెస్ని కూల్గా డీల్ చేయడం, కూల్ కావాల్సిన దగ్గర క్రూయల్, అంటే క్రూయల్టీ నీకు తెలియని కూడా తెలియదు. దాంతో ఏదో ఒక కేసు విషయంలో అసంతృప్తి ఉండి సస్పెండ్ చేస్తారు, మళ్ళీ పాపం ప్రభు దయ వల్ల ఈయన మళ్ళీ వస్తాడు, పెట్టుకుంటారు జాగ్రత్తగా పనిచేసుకో అని చెప్తాడు. ఒకనొక కేసు ప్రభు గారికి వస్తుంది, ఒక మంచి విలన్, వీరా సూరా అని ఒక మేద విలన్స్ అనమాట. ఈయనకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాడిని కొట్టాలి, మంచిగా కొట్టాలి. ఏది పెళ్ళమూరు వెళ్తే సినిమాలో శ్రీకాంత్ తెలియకుండా వేణుని వెనుదల శ్రీకాంత్ బాగా కొడతారు చూసావా, పోలీస్ స్టేషన్లోనే ఆ లెవెల్లో కొట్టాలి. అలా కొట్టే ట్యాంకర్లో ఈయన కూడా పాపం, అంటే అంత సున్నితుడే అయినప్పటికీ కూడా కొంచెం కొట్టమన్నాడు కదా అని చెప్పి బాగా కొట్టేశాడు. లాఠీ, అదే మన లాఠీ కొట్టిన తర్వాత అక్కడ నుంచి కథ మలుపు తిరిగింది. ఆ దెబ్బతిన్నోడు ఎవడైతున్నాడో ఆ పెద్ద రౌడీలు, ఆ కొట్టించిన ప్రభు కంటే కూడా కొట్టిన ఇతని మీద పగ పెంచుకుంటాడు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఈయనకేమో పిల్లం పిల్లలు అంటే చాలా ఇష్టం, బాబు అంటే ఇష్టం, వాళ్ళని హింస పెడుతూ ఈ విధంగా స్టోరీ. చివరికి వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఏమైంది, హీరో గెలిచాడా విలన్ గెలిచాడా, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, అతను ఎలా మారాడు, ఎమోషన్స్ ఎలా పండించారు, ఇదే కథ. రొటీన్ ఏమైనా అనిపించిందా సార్? కదే రొటీన్, రొటీన్ కదే. కొన్ని కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి, ఈయన కొట్టినోడు ఎవడో తెలియదు కదా, అక్కడ కామెడీ అనుకోండి, ఇక్కడైనా సరే కొట్టినోడు ఎవడో తెలియదు. ఈ కాన్సెప్ట్ నీకు రెడీ సినిమాలో కనిపిస్తుంది. బాగా కొట్టిన తర్వాత ఎవడో కొట్టినోడు తెలియనప్పుడు రింగ్ టోన్ పట్టుకొని వెళ్తా ఉంటారు కదా, ఆ రింగ్ టోన్ ఇక్కడ కూడా అదే సేమ్ అనమాట. హీరో రింగ్ టోన్ ఒకటి గుర్తుపెట్టుకుంటాడు, ఆ రింగ్ టోన్ ఎక్కడ కనిపిస్తున్నా అట్లా 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 ఆ జర్నీ అది అది చూస్తే రెడీ. అన్ని సినిమాల్లో ఏదో ఒక సన్నివేశం ఎక్కడో దగ్గర చూసినట్టే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అలా ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఒక, అంటే అది చూడడానికి కొంచెం అంటే టెక్నికల్గా బాగుంది, కాకపోతే ఏంటంటే ల్యాగ్ ఎక్కువ. ఒకే ఒక బిల్డింగ్, మన విక్రమార్కుడు సినిమా టైప్ ఒక బిల్డింగ్, దాని చుట్టూ విలన్స్, అందులో హీరో హీరో కొడుకు కూడా ఎక్కడో ఇరుక్కుపోవడం, కొన్ని ఎమోషన్స్, రకరకాలు ఎమోషన్స్ మధ్య ఫైట్, చేతికి ఏది దొరుకుతుంది దాన్ని ఆయుధాలుగా వాడుకోవడం. ఇక్కడ ఆ ఫైట్ సీక్వెన్స్ బాగుంది, ఆ టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. కాకపోతే ఈ సీన్, ఇప్పుడు నేను చెప్పిన సీన్ 45 నిమిషాలు వస్తుంది, 45 మినిట్స్ ఇక సినిమా మొత్తం అదే అన్నట్టు వస్తుంది అనమాట. దానికి అనిపించింది ఏంటిది ఇంత ఉంది అనేసి అనిపించి కొంచెం సహనానికి పరీక్ష అనుకోవచ్చు. టెక్నికల్గా మాత్రం అది బాగా వాడుకున్నా, అంటే ఏ ఆయుధం దొరికితే దాన్ని ఆయుధంగా వాడుకోవడం, ఆ కెమెరా టేకింగ్ కానీ, ఒక బిల్డింగ్లో అంత చూపించడం, మళ్ళీ కొడుకు దగ్గర ఇరుక్కుపోతే తండ్రి ఎమోషన్స్, ఇలాంటివి ఇలాంటివి బాగా వర్కౌట్ అయ్యాయి కొన్ని విషయాల్లో. అండ్ ఈ విధంగా సాగింది అంతే. టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈవెన్ కథ ఇంకో అబ్బాయి రాశాడు. రెగ్యులర్గా డైరెక్టరే కథ అనుకొని తీస్తే ఏదో అనుకుంటాం, ఏదో సరిగా అంటే డీల్ చేయలేకపోయాడని కొన్ని విమర్శలు వస్తాయి. ఇప్పుడు నేను రొటీన్ కథలు ఎంచుకున్నప్పుడు, ఒక రైటర్ రాసిన కథని ఇంకో డైరెక్టర్ తీస్తున్నాడంటే కథలో ఏదో ఉంది కాబట్టి అతను దాన్ని కొనుక్కోనో లేకపోతే అతనితో రాయించుకొని ఇతనితో తీస్తున్నాడు అనుకుంటాం. సో ఇక్కడ పార్థిబన్ రాసిన కథలో ఏమంత విషయం లేదు, ఇటు వినోద్ తీసిన దాంట్లో ఏ విషయం అంటే ఒకవేళ కథలో ఉన్నప్పటికీ కూడా తీసిన విధానంలో ఏమైనా తప్పు, కథలో ఏముంది మా ఏమీ లేదు, జస్ట్ అదంటే ఇట్స్ నార్మల్ కానిస్టేబుల్ అంతే. ఒక కానిస్టేబుల్, ఒక మంచి కానిస్టేబుల్ కథ, వాడిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి అగ్రెసివ్ చేయడం,
అగ్రెసివ్ అయిన అతను తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, రౌడీలతో ఎలా పోరాడాడు, మంచి కాన్సెప్ట్. కొట్టడం అంటే తెలియదు, కానీ ఆయుధాలు వినియోగించిన విధానం ఇట్లా అల్లుకున్న స్టోరీ అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు నిజం గుర్తొస్తుంది, మహేష్ బాబు నిజం. అందులో ఆయన కానిస్టేబుల్ కానప్పటికీ అమాయకుడు, ఏమీ తెలియనివాడు. కాకపోతే ఇక్కడైన కానిస్టేబుల్ అంతే, అంతమించి ఇంకా వేరే విషయం లేదు. కానిస్టేబుల్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు, యాక్టింగ్ పరంగా అయితే చించేశాడు. ఇట్లాంటి క్యారెక్టర్స్ విషయాలకి ఇస్తే చాలా బాగా చేస్తాడు, మనకు తెలిసిన విషయమే. ఆ పిల్లోడు బాగా చేశాడు. అండ్ ఆ భార్య రోల్, ఆ అమ్మాయి ఏందో, ఎంతసేపుగా అసలు ఉందో లేదో ఆమె కూడా తెలుసో లేదో అన్నట్టు కనబడకుండా వెళ్ళిపోయింది. జస్ట్ అంతే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు. అంటే చిన్న రోల్, అంటే ఊరికి అప్పుడప్పుడు అలా కనిపిస్తుంది. ప్రభు గారి రోల్ కూడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు. అసలు ఈయన వల్లే అంత పెద్ద స్టోరీ రన్ అయింది. ఈయన ఎవరినో తెచ్చి కొట్టమన్నందుకు ఆయనకి అంత ఇంపార్టెన్స్ లేదు. నెక్స్ట్ విలన్ వీరా సూరా అని అయితే ఓ లెవెల్లో భయంకరంగా చూపిస్తారు. అండ్ వాళ్ళకి అంత ఎలివేషన్స్ ఏం లేవు, పెద్దగా అది ఎక్కదు. ఓవరాల్గా చూసుకుంటే క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్లు బాగున్నప్పటికీ కూడా కథలో అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించదు. సో కథే మైనస్ అంటారా సార్? అంటే కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి. నెగిటివ్ టాక్ ఏం లేదు మా, అంటే మాస్ ప్రేక్షకులు దీన్ని చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఏ ఎందుకు చూడొద్దు అంటే మాస్ వాళ్ళకి ఎక్కుతుంది అంటారా ఈ మూవీ? అట్లనే లేదు, అంటే చూడొచ్చు పర్లేదు. అంటే లైక్ యూనో ఫైట్ల కోసం, యాక్షన్ల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఎన్నిసార్లు అయినా చూసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు చూడొచ్చు పర్లేదు. కానీ క్లాస్ పీపుల్కి అంత ఇదిగా ఎక్కడ, అంటే స్టోరీలో పెద్దగా ఏం లేదు, మాట్లాడుకునే అంత తీరు లేదు, కొత్తదనం లేదు అలా. సార్ ఇంకొకటి, మన మూవీ అనుకుంటే అందులో ఏంటంటే ఇంకొకటి ఎక్కువగా అడిగేది మ్యూజిక్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, అండ్ టెక్నికల్ పరంగా ఎలా ఉంది ఇవి అడుగుతాం కదా. సో వీటన్నిటి వల్ల ఏమైనా మూవీకి ప్లస్ అయిందంటారా? ప్లేసే, అవి ప్లేసే, అందుకే అన్నాను కదా కొంచెం బాగుందని. ఇప్పుడు కథలో ఆ 45 నిమిషాలు సాగదీత అనిపించిన పీటర్ హేన్స్ దీనికి పనిచేసింది. పీటర్ హేన్స్ కొత్త కొత్తగా ఫైట్స్ అన్ని బాగా డిజైన్ చేశాడు. సో చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ కెమెరామెన్లు కూడా ఇద్దరు ఉన్నారు, ఒకైన బాలకృష్ణ, ఇంకొకైన బాల సుబ్రహ్మణ్యం అనుకుంటా, ఇద్దరు బాలలే. వాళ్ళు తీయడం బాగా తీశారు. ఇకపోతే మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. మన యువన్ శంకర్ రాజా మ్యూజిక్ దీనికి, అన్ని మహామహులే పనిచేశారు. పెద్ద అంటే మామూలు సినిమా ఏం కాదు, మంచి బడ్జెట్ పెట్టి, నిర్మాణ విలువలు బాగా పెట్టి, అందంగా అన్ని పెట్టి కూడా రొటీన్ స్టోరీ ఎందుకని సార్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? లేదు, రొటీన్ స్టోరీ అయినప్పటికీ కూడా తీసి మెప్పించవచ్చు. ఒక నిమిషం ఆగు, రామాయణ మహాభారతాలు రొటీన్ కదా, కొన్ని వందల సినిమాలు సీరియల్ వచ్చాయి, అయినా ఎంతమంది తీసినా ఎన్నిసార్లు తీసినా ఏదో కొత్తదనం కోసం వెళ్తూనే ఉంటారు, హిట్ అవుతూనే ఉంటాయి. లవ్ స్టోరీస్ విషయానికి అంతే, హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, తండ్రి విలన్ అవ్వడం, ఛేదించడం, ఫైట్లు సీన్లు, లాస్ట్ వీళ్ళు ప్రేమను నెగ్గించుకోవడం, ఇట్లాంటి సినిమాలు వందొచ్చినా కూడా ప్రతిదీ కొత్తదనం ఉంటే హిట్ అయిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. సో దీంట్లో కూడా కథ రొటీన్ అయినప్పటికీ కూడా ఏ మూలకో ఏ కోసానో కొంచెం కొత్తదనం, అంటే ఎమోషన్స్ పండించడంలోనో, టెక్నికల్గానో, ఇంకో రకరకాలుగా మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంది. కానీ అది కాస్త కొంచెం మైనస్ అయింది, అంతమించి ఇంకేం లేదు. మిగతా విషయాలన్నీ బాగానే ఉన్నాయి ఈ సినిమాని. అంటే మాస్ ప్రేక్షకులు చూడొచ్చు, మాస్ వాళ్ళకి లాటీ ఎక్కుద్ది. కొంచెం క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్వెల్ లో లటే తాగితే కానీ అది ఎక్కదు. అంటే మరి పౌన్లే ఒక రోజు ముందు వచ్చింది కాబట్టి వాచబుల్ లే, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళే మూవీ అయితే కాదు. అసలు ఇది విశాల్ గారికి తగ్గ మూవీ అంటారా సార్? ఎందుకంటే ఆయన ముందు పొగరు కావచ్చు, లేకపోతే పందెం కోడి, అంటే ఆ రేంజ్లో అప్పుడు, అంటే ఆ రేంజ్లో ఉండేవి కదా సార్ ఆయన మూవీస్ కానీ, ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కానీ అలాగే ఉండేవి కదా. సో ఇది కూడా ఏంటంటే ఆయన అంచనాకు తగ్గట్టే ఉందా స్టోరీ? పోలీస్ గెటప్లో నువ్వు ఐపీఎస్ ఇచ్చినా, ఎస్ఐ, సిఐ, ఎస్పీ ఏది ఇచ్చినా, చివరి కానిస్టేబుల్ ఇచ్చినా విశాల్కి బాగా సరిపోతుంది. ఆ పర్సనాలిటీకి పోలీస్ గెటప్ మంచిగా అబ్బుద్ది. అండ్ ఇలాంటి రోల్స్ ఆయన కూడా బాగా చేయగలడు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. ఎక్కడ అమాయకంగా ఉండాలి, ఎక్కడ అగ్రెసివ్ అవ్వాలి, ఎక్కడ ప్రేమను పండించాలి, ఎక్కడ వినయంగా ఉండాలి, ఇట్లాంటివన్నీ బాగానే చేశాడు.